ఈ మైండ్ ఫిట్ కాన్సెప్ట్ ఏంటి? మానసికంగా వాళ్ళు ఎంత బాగుంటారు అని చెప్తారు. మైండ్ ని ఫిట్ గా ఉంచుకోవడం ఎందుకు అవసరం అంటే తను చేయబోతుంది అది అన్నమాట. ఆయనే ఒక సూసైడ్ ప్రివెన్షన్ మీద మూవీ కానీ ఆయనే సూసైడ్ ప్రివెన్షన్ క్యాంపెయిన్స్ కానీ చాలా కండక్ట్ చేశారు. సైకాలజీ అంటే ఏముందిలే మాటలు చెప్పడం అనుకుంటారు కానే కాదు, అది ఒక ఇండివిజువల్ శాస్త్రం. ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఈ మెంటల్ ఫిట్నెస్ ఇది కాదు. నాకు సైకాలజీ చాలా బాగా తెలుసు, అది కాదు. ఇక్కడ మేము మాత్రం ఇవ్వం, చాలా మంది సైకియాట్రిస్ట్ లే సైకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జిమ్ మనిషి ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలి అంటే ఫిట్నెస్ జిమ్ల గురించి ప్రతి ఒక్కరికే తెలుసు. మరి మనసు మెదడు ప్రశాంతంగా ఉండాలంటే మైండ్ ఫిట్గా ఉండాలి అంటున్నారు సైకాలజిస్టులు. మైండ్ ఫిట్గా ఉండడం ఏంటి, ఈ మైండ్ ఫిట్ కాన్సెప్ట్ ఏంటి, మనతో పాటు డాక్టర్ ఎంటి వెంకటేశ్వర్లు గారు, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు ఉన్నారు. నమస్తే అండి. వెల్కమ్ సార్. వెల్కమ్ మ్యామ్. సార్, మైండ్ ఫిట్గా ఉంచుకోవాలి అంటే అసలు ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఏంటి? చాలామంది మానసిక స్థితి అంటే ఇదేదో పెద్ద సమస్య, ఆరోగ్యపరమైన సమస్య, ఇంకా లైఫ్ లాంగ్ సైకాలజిస్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి, ఇలాంటి అపోహల్లో ఉన్నారు. అసలు మీరు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటి? బేసికలీ సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రం. సైకిస్ మైండ్ కదా. రీడింగ్ ద మైండ్, స్టడీంగ్ ద మైండ్ ఈజ్ సైకాలజీ, స్టడీ ఆఫ్ మైండ్. ఇప్పుడు సైకాలజీ చేసేది ఏంటి అంటే మన అందరికీ కూడా అనవసరమైన ఫియర్స్, అనవసరమైన యాంగ్జైటీస్, కన్సర్న్స్ చాలా ఉంటాయి. అవి ఎలా మేనిఫెస్ట్ అవుతాయి అంటే బాడీ మీద కొంతమందికి నడుము నొప్పి, కొంతమందికి కాళ్ళ నొప్పి, కొంతమందికి కడుపు నొప్పి, కొంతమందికి తలనొప్పి, ఇలా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. బేసికలీ ముందు మైండ్ ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళ బాధల వలన కానీ భయాల వలన కానీ. ఆ మైండ్ నుంచి ఇన్పుట్స్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి, రకరకాల శరీర భాగాలకి వెళ్ళి అది రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. మెడిసిన్స్ తాత్కాలికంగా తగ్గిస్తాయి మన బాధల్ని. కడుపు నొప్పికి పాంటాబ్రజోల్ అంటారు, ఒళ్ళు నొప్పులకి పారాసెటమాల్ అంటారు. ఇవన్నీ ఆ తాత్కాలికంగా మళ్ళీ వచ్చేస్తాయి తిరిగి. అది రాకుండా ఉండాలి అంటే మన మైండ్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. కానీ మనకి ఎలా చేయాలో తెలియకపోతే తప్పుగా చేస్తే మళ్ళీ ఇదే మొదలవుతుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇలా జరగకుండా ఉండాలి అంటే మన సైకాలజిస్టుల సహకారం అవసరం. వాళ్ళు చేసేది అదే, ది గో ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ద మైండ్, మెదడు లోతుల్లోకి వెళ్ళి ఏంటి కన్సర్న్స్, ఏంటి యాంగ్జైటీస్, ఏంటి ఫియర్స్, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి అది చూస్తారన్నమాట. ఇప్పుడు బాబాలు యోగులు మాస్ సైకాలజీని ఉపయోగిస్తారు. మాసెస్కి మాట్లాడుతున్నప్పుడు జనరల్గా వాళ్ళు మనుషులు ఎలా బిహేవ్ చేయాలి, ఏ పద్ధతిలో పోవాలి, ఇలా పోతే వాళ్ళకి జరిగే లాభాలు ఏంటి, మానసికంగా వాళ్ళు ఎంత బాగుంటారు అని చెప్తారు. అది ఫాలో అయ్యి వేల మంది లక్షల మంది ఫాలో అవుతున్నారు, దే ఆర్ గెటింగ్ సమ్ బెనిఫిట్. ఎస్. సైకాలజిస్టులు చేసేది ఏంటంటే పర్సనల్గా 1-to-1 చేస్తారు. ఏ పర్సన్కైనా సరే వాళ్ళని స్టడీ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కన్సర్న్స్, ఫియర్స్ అన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళ ఫియర్స్ని ఎలా పోగొట్టాలి అనేది చేస్తారన్నమాట. సైకాలజీ మెడిసిన్ ఉండదు ఇందులో. సైకాలజిస్ట్ సైకాలజీ అంటే ఏముందిలే మాటలు చెప్పడం అనుకుంటారు కానే కాదు, అది మెడిసిన్కి ఒక అనుబంధ శాస్త్రం కూడా కాదు నిజం చెప్పాలంటే. అది ఒక ఇండివిజువల్ శాస్త్రం, ఇండిపెండెంట్ శాస్త్రం, అంటే స్వయం ప్రతిపత్తి ఉన్న శాస్త్రం అన్నమాట. దాన్ని కరెక్ట్గా అప్లై చేయడానికి లాట్స్ ఆఫ్ స్టడీ అవసరం. అందరూ కూడా మాట్లాడేసి నేను బాగా చేసేస్తాను, నాకు సైకాలజీ చాలా బాగా తెలుసు, అది కాదు. దానికి సైంటిఫిక్ బేసిస్ చాలా ఉంది. సో ఇప్పుడు ఉచిత చేసేది అదే అన్నమాట. మనకి బాడీని ఎక్సర్సైజ్ చేస్తూ శరీరాన్ని, మజిల్స్ని ఎలా కంట్రోల్ చేస్తూ ఒక అదుపులో ఉంచి పర్ఫెక్ట్గా ఎలా ఉంచుదాం అనుకుంటున్నామో ఫిజికల్గా, మెంటల్గా ఎలా ఉంచుకోవాలి అనేది తను చేయబోతుంది అదే అన్నమాట. పూజిత గారు, మైండ్ ఫిట్ అంటే పూర్తిగా మానసిక స్థితి అంటే ఒక స్ట్రాంగ్గా ఒక మనిషి ఎలా ఉంచుకుంటే వాళ్ళ ఆలోచనలు కూడా అంతే దృఢంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనుషుల ఆలోచన ధోరణి కానీ మనస్తత్వాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ ఒకే రకమైన కౌన్సిలింగ్ అవసరం అవుతుందా, ఒకే విధమైన కౌన్సిలింగ్ ఉంటుందా? ఇప్పుడు బాడీని ఎలా ఫిట్గా ఉంచుకుంటున్నారో అలాగే మన మైండ్ కూడా ఫిట్గా ఉండడం చాలా అవసరం. ఇప్పుడు మనం రీసెంట్గా చూసినట్లయితే చాలా సూసైడ్స్, వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అంతా చెప్పేది ఏంటంటే అప్పటిదాకా పర్ఫెక్ట్గా ఉన్నారు, బాగానే ఉన్నారు, సడన్గా వెళ్ళి కమిట్ చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కానీ, ఆయనే ఒక సూసైడ్ ప్రివెన్షన్ మీద మూవీ కానీ ఆయనే సూసైడ్ ప్రివెన్షన్ క్యాంపెయిన్స్ కానీ చాలా కండక్ట్ చేశారు. అది అలాంటి వాళ్ళు చనిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. సో ప్రతి మనిషిలో ఒక 5-10% మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి.
అవి మనకి కనిపించవు. సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం, మైండ్ని ఫిట్గా ఉంచుకోవడం ఎందుకు అవసరం అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా మన లైఫ్లో ఎలాంటి పెద్ద పెద్ద ఛాలెంజెస్ వచ్చినా వాటిని స్ట్రాంగ్గా ఉండి ఫేస్ చేయాలి. ఇప్పుడు చావు ఒకటే దారి అని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ఇట్. ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంది అని మనం తెలియజేయాలన్నమాట. దాన్ని ఎలా చేస్తాం, దేర్ ఆర్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో రకరకాల థెరపీస్ కూడా ఉన్నాయి, కౌన్సిలింగ్ థెరపీస్. ఇప్పుడు CBT చెప్పాను, నెక్స్ట్ ఇంకా రకరకాల థెరపీస్ అన్నమాట, డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్, ఇట్లాంటి రకరకాల టెస్ట్ల వల్ల వాళ్ళ మెంటల్ స్టేట్ ఏంటో తెలుసుకొని, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఐడెంటిఫై చేసి, ఇక్కడ మళ్ళీ జస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఈ మెంటల్ ఫిట్నెస్ ఇది కాదు, మైండ్ ఫిట్ ప్రతి వాళ్ళకి, అంటే మైండ్ ఫిట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు మెంటల్ మజిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ మజిల్స్ ఎలా స్ట్రెంగ్థెన్ అవ్వాలో, ఎలా ఫిట్గా ఉండాలో, మెంటల్ హెల్త్ ఇస్ సో ఇంపార్టెంట్. సో ప్రతి వాళ్ళకి తీసుకోవాల్సిన కాన్సెప్ట్, ప్రతి వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సిన ఐడియా. మీరు అడిగారు ఇప్పుడు అందరికీ ఒకే కాన్సెప్ట్, డెఫినెట్లీ కాదు. ఒక్కొక్క క్లయింట్, ఒక్కొక్క కిడ్, ఎవ్రీ కిడ్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే ఎవ్రీ కిడ్ హ్యాస్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఎన్వైర్న్మెంట్ కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్ కానీ, వాళ్ళ చుట్టుపక్కల జరిగే విషయాలు కానీ, వాళ్ళ పర్సెప్షన్ లెవెల్స్ కానీ, వాళ్ళ మెమరీ కానీ, ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది కిడ్ నుంచి కిడ్. సో ప్రతి వాళ్ళకి టైలర్డ్ కస్టమైజ్డ్ అప్రోచ్, ప్రాబ్లమ్ స్పెసిఫిక్, సో పర్సన్ సెంట్రిక్ అప్రోచ్ ఇస్తా ప్రతి వాళ్ళకి. పూజిత గారు, మైండ్ ఫిట్కి సంబంధించి మెడిసిన్ ట్రీట్మెంట్కి, సైకాలజీకి ఈ తేడా పబ్లిక్కి మీరు ఏంటి అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నారు? సైకియాట్రీ అంటే మెడిసిన్స్తో మెంటల్ డిజార్డర్స్కి, సివియర్ మెంటల్ ఇల్నెసెస్కి ట్రీట్ చేస్తారు. సైకాలజీ అనేది ఇక్కడ మేము మాత్రలు ఇవ్వం. సైకియాట్రీ అనేది వాళ్ళ జస్ట్ ట్రీట్మెంట్ కోసం, అంటే వచ్చిన డిజార్డర్ సివియారిటీ బట్టి చాలా సివియర్గా రియాలిటీతో టచ్ పోతే వాళ్ళు మాత్రలు సబ్స్క్రైబ్ చేస్తారు, వాళ్ళ సిమ్టమ్స్ వాటిని బట్టి. ఇక్కడ సైకాలజీలో ఏంటంటే మేము అసెస్ చేస్తాం, అసెస్ చేసి డయాగ్నోస్ చేస్తాం. మెయిన్గా ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రాబ్లం, రూట్ కాజ్, అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మేము డయాగ్నోస్ చేస్తాం. సైకాలజీ అండ్ సైకియాట్రీ ఒకే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నమాట. చాలాసార్లు ఏంటంటే బేసిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రాబ్లం చాలామంది సైకియాట్రిస్ట్లే సైకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు, ఎందుకంటే డయాగ్నోసిస్ కోసం, రూట్ కాజ్ తెలుసుకోవడానికి. ఇక్కడ 99 మైండ్ ఫిట్లో మన దగ్గర ఏంటంటే 3-stage అప్రోచ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి అసెస్మెంట్, ఎనాలిసిస్ అండ్ డయాగ్నోసిస్ ఆఫ్ ద ప్రాబ్లం. అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా డెవలప్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది. సెకండ్ వన్ ఏంటంటే బ్రెయిన్ బాడీ బిహేవియర్, అది ఎట్లా డెవలప్ అయింది, అది ఎట్లా బిహేవియర్లో చూపిస్తుంది, పర్టికులర్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు బెడ్ వెట్టింగ్ తీసుకోండి, లేదా ADHD తీసుకోండి, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అండ్ టీనేజర్స్లో చూస్తే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, మా వాడు చెప్పిన మాట వినట్లేదు, రెబెలియస్గా బిహేవ్ చేస్తున్నాడు, కాలేజ్లో గొడవలు పడుతున్నాడు, గోడ దూకేశాడు, ఇట్లాంటి వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీనేజ్లో ఎక్కువ. అది చాలా సెన్సిటివ్ ఏజ్ అన్నమాట, పేరెంట్స్, పీర్స్, ప్రతి వాళ్ళు దాన్ని చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే అది ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేస్తే అది ఫ్యూచర్ గ్రోత్ ఆర్ ఫ్యూచర్ వాళ్ళ పర్సనాలిటీని డిజైన్ చేస్తుంది. ఇట్స్ వెరీ క్రూషియల్ అన్నమాట, ఆ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీరు చెప్పినట్టు టాపిక్ అయితే చాలా సెన్సిటివ్ ఉంటుంది, కానీ వాళ్ళు తీసుకోవడం స్ట్రెస్ అనేది చాలా పెద్ద సమస్యగా చూస్తూ ఉంటారు చాలామంది. సో జనరలీ మైండ్ ఫిట్ అంటే చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఇప్పుడు 24/7 మనం స్ట్రెస్ని పక్కన పెట్టేసి, ఈ కాలంలో స్ట్రెస్ అనేది ఇన్ఎవిటబుల్ పార్ట్, మనం స్ట్రెస్ అనేది తప్పించుకోలేము. స్ట్రెస్ అనేది ఉంటూనే ఉంటుంది ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో, ప్రతి దగ్గర, మీ వర్క్ ప్లేస్లో కానివ్వచ్చు, మీ ఇంట్లో కానివ్వచ్చు, పర్సనల్ లైఫ్లో కానివ్వచ్చు, మీ పార్ట్నర్ ఆర్ ఎనీవేర్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం 2 types ఆఫ్ స్ట్రెస్ని చెప్పుకోవచ్చు. ఒకటి నార్మల్ స్ట్రెస్, యూ స్ట్రెస్ అంట నార్మల్ స్ట్రెస్ని, ఇంకొకటి డిస్ట్రెస్. యూ స్ట్రెస్ అంటే ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది, లేదా రేపు నాకు ఒక ప్రెజెంటేషన్ ఉంది, ఆర్ ఇంటర్వ్యూ ఉంది, నేను దానికి ప్రిపేర్ అవ్వాలంటే నాకు కొంచెం లెవెల్ ఆఫ్ స్ట్రెస్ కావాలి. ఎందుకంటే బికాస్ దట్ మోటివేట్స్ మీ, నేను లేచి చదవాలి, లేదా నేను వెళ్ళి ప్రాపర్గా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి అంటే వెళ్ళి నేను ఆ కంపెనీకి సంబంధించిన విషయాలు చూసి చదవాలి. అది ఆ భయం లేకపోతే, ఆ లిటిల్ స్ట్రెస్ క్రియేట్ అవ్వకపోతే నేను అది చేయను.
అండ్ రెండో టైప్ ఆఫ్ స్ట్రెస్ డిస్ట్రెస్ అంటాం. డిస్ట్రెస్ అంటే నెగటివ్ టైప్ ఆఫ్ స్ట్రెస్. వాళ్ళ ఎగ్జామ్ ముందు నుంచి వర్రీ అవుతూ ఉంటారు, వర్స్ట్ వర్స్ట్ కేస్ సినారియో అంటే ఏంటి బ్యాడ్, అసలు వర్స్ట్ జరిగిపోద్ది, నేను ఫెయిల్ అయిపోతే ఏంటి, ఇంట్లో ఏమంటారు, నెక్స్ట్ నేను కాలేజ్ నుంచి ఇదైపోతాను, ఇంకా వర్స్ట్ కేస్ సినారియో. దాన్నే కెటాస్ట్రఫైజింగ్ అంటాం టర్మినాలజీలో, సైకాలజీ టర్మినాలజీ. ద వర్స్ట్ కేస్ సినారియో ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఎగ్జామ్ రాసి వచ్చేసినా ఇంటర్వ్యూ అయిపోయినా సరే ఆ టెన్షన్ వాళ్ళ క్యారీ ఆన్ అవుతూనే ఉంటుంది అనమాట, అది స్టాప్ అవ్వదు. అండ్ వాళ్ళ డైలీ రొటీన్లో నార్మల్ ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు కూడా అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నార్మల్ టాస్క్ కూడా వాళ్ళు టెన్షన్ లేకుండా చేయలేరు, దాన్ని డిస్ట్రెస్ అంటాం అనమాట. ఈ డిఫరెన్స్ అయితే మెయిన్గా తెలుసుకోవాలి. అండ్ ఇందాక మీరు అడిగారు సైకియాట్రిస్ట్కి, సైకియాట్రిస్ట్లు కొన్నిసార్లు ఎస్ఎస్ఆర్ఐస్ అంటారు, సెరటినిన్ రెప్యూటేక్ ఇన్హిబిటర్స్ అంటారు వాటిని. ఏంటంటే బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం, అవి మెయిన్లీ సెరటినిన్ డోపమిన్. సెరటినిన్ అనేది మన మూడ్, మన స్లీపింగ్, మన కాగ్నిషన్, అంటే ఎలా ఆలోచిస్తామో, ఎలాగా వరల్డ్లో ఉన్న విషయాలు తీసుకుంటామో అనేది కంట్రోల్ చేస్తుంది. డోపమిన్ మిగతా విషయాలు అనమాట, మన రిలేషన్షిప్స్, మన ఫీల్ గుడ్ ఎమోషన్స్, రకరకాల ఎమోషన్స్. సో ఎప్పుడైతే ఈ కెమికల్స్లో, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్లో ఎక్కువ తక్కువ అయిందనుకోండి, అప్పుడు రకరకాల మూడ్ డిజార్డర్స్ అంటే చిరాకు రావడం, ADHD డెవలప్ అవ్వడం, యాంగ్జైటీ డెవలప్ అవ్వడం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఎలా న్యాచురల్గా డోపమిన్ని పెంచుకోవాలి, ఎలా వీటిని రెగ్యులేట్ చేసుకోవాలి ఈ కెమికల్స్ని అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం, రోజుకి ఒక్కసారైనా. మీరు చూసినట్టయితే చలి దేశాల్లో దెర్ ఈస్ హయ్యర్ రిస్క్ ఆఫ్ డిప్రెషన్. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, సన్లైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వైటమిన్ డి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ డోపమిన్ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఇది అవ్వాలంటే. అండ్ సెకండ్ వన్ ఆక్సిటోసిన్ అంటాం, ఆక్సిటోసిన్ అంటే లవ్ హార్మోన్ అంటాం. లవ్ హార్మోన్ అనేది ఒక ప్లెజెంట్, ఒక మంచి ఎమోషన్ని, హ్యాపీనెస్ని డెవలప్ చేస్తుంది, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం మూడ్. ఆక్సిటోసిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం, నేచర్లో టైం స్పెండ్ చేయడం, సన్సెట్, సన్ రైజ్, నెక్స్ట్ పెట్స్, డాగ్స్ని పెంచుకోమని చెప్తా ఉంటారు, యానిమల్ థెరపీ అంటారు, రకరకాల బర్డ్స్ కానీ మీకు ఏదైతే ఇష్టమో అది, ఫిషెస్ కానీ, అక్వేరియం పెట్టుకోవడం కానీ, ఇట్లా ఆహ్లాదకరమైన విషయాలు చూడటం వల్ల, అట్లా లైవ్లీ ఐటమ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అలాంటి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దానివల్ల గ్రేట్ ఇంపాక్ట్ టు ఇంప్రూవ్ యువర్ మెంటల్ హెల్త్. ఇప్పుడు తను జనరల్ ప్రిన్సిపల్స్ చెప్పింది, జనరల్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ చాలా మందికి తెలిసినవే. డిస్పైట్ దిస్ సమ్టైమ్స్ యూ నీడ్ ద కౌన్సిలింగ్, సమ్టైమ్స్ కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, చాలాసార్లు అవసరం అవుతుంది. ఎందుకంటే ఇది ఇండివిజువల్ టైలరింగ్. ఇప్పుడు మీకు బ్రహ్మాండమైన ఫిట్ కావాలి అంటే షాప్కి వెళ్ళడం కంటే టైలర్ దగ్గరికి వెళ్తే ఇంకా బాగా కొడతాడు, అక్కడ మనం బెటర్ చూస్ చేసుకుంటాం, అక్కడ ఏదో చూసుకుంటారు, ఏదో చిన్న తేడా వస్తుంది, షోల్డర్ జరిపోయిందనో షోల్డర్ పైపోయిందనో ఏదో అంటారు. అలా కాకుండా మీరు పర్ఫెక్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళితే డెఫినెట్గా వాళ్ళు మీ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ నాకు చెప్పింది అమ్మాయి, కాగ్నిటివ్ బిహేవియర్, కాగ్నిషన్ ఇస్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఏ ప్రాబ్లం, దాన్ని అర్థం చేసుకుని వాళ్ళ బిహేవియర్ని మాడిఫై చేయడం, మన ఆలోచనలను బట్టి మన బిహేవియర్ని మాడిఫై చేయడం, ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు పక్కన పెట్టించగలిగి ఆ బిహేవియర్ని మాడిఫై చేసి థెరపీ ఇవ్వడం సైకాలజిస్ట్ చేసే పని. ఇప్పుడు వీళ్ళందరూ ఎండలో నిలబడినా, విటమిన్ డి తీసుకున్నా, ఏ ఆక్సిడోసిన్ తీసేసుకున్నా, అది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, ఏది కూడా ఒక పరిధికి మించి తీసుకోకూడదు, పరిధి లోపల ఉండకూడదు, అసెస్మెంట్స్ చాలా కష్టం. అందుకే నేనేమంటున్నానంటే ప్లీజ్ డోంట్ గెట్ క్యారీడ్ అవే, ఆర్ వ్యూవర్స్ కూడా చూసేవాళ్ళు కూడాను ఆ దీంట్లోకి వెళ్ళిపోకూడదు. ఇవన్నీ చాలు కదా, మీరు ఇద్దరు ఒక మాట అన్నారు, అందరూ ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలని పూజిత ఆలోచించి చెప్పగలిగితే ప్రపంచం అంతా మారిపోతుంది. అసలు సైకాలజిస్ట్ అక్కర్లేదు, డాక్టర్లు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రెస్, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ సో డిఫరెంట్, ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ సో డిఫరెంట్, ద కామన్ థింగ్ బిట్వీన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ డిఫరెన్స్. ఆ భేదం ఉంది ప్రతి మనిషికి, ఆ భేదానికి తగ్గట్టు మనం మందు వేయాలి, అది మనసుకైనా మనిషికైనా అంతే కదా. ఆ పద్ధతిలో వెళ్తేనే ఎవరికైనా సరే ఒక ఉపశమనం కలుగుతుంది. అంతేగాని అన్నిటికీ ఒకటే మంత్రం అనుకోవడం మాత్రం చాలా మిస్టేక్. చాలామంది ఇలాగే అంటారు ప్రశాంత జీవనం కోసం ఏం చేయాలి,
నాకు ఈ బాధలు లేకుండా ఉంటే ఏం చేయాలి చెప్పేవాడికి మూడు బాధలు ఉన్నాయి, మాకే వందల బాధలు ఉన్నాయి తెలుసండి. సో ఐ నీడ్ పూజిత టు హెల్ప్ మీ, పూజిత నీడ్స్ మీ టు హెల్ప్. ఇదేంటంటే ఇట్స్ ఎ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ, మెడిసిన్ సైకాలజీ కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. దెర్ ఇస్ ఎవ్రీ నీడ్ ఫర్ సైకాలజీ ఇన్ ద ప్రజెంట్ వరల్డ్. ప్రతి ఒక్కరికి సైకాలజీ ఇస్ నీడెడ్, ఎప్పుడో ఏదో వచ్చినప్పుడు కాదు, రాకముందే. చాలా మందికి వచ్చిన తర్వాత వెళ్ళాలి కౌన్సిలింగ్ తీసుకోవాలి అని అనేది చాలా తప్పు, చాలా చాలా తప్పు. దట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్, నమస్తే.